ఢిల్లీలో పలువురు కేంద్ర మంత్రులతో సమావేశమయ్యారు సీఎం రేవంత్ రెడ్డి. ముందుగా కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసిన సీఎం రేవంత్ రెడ్డి దాదాపు అరగంట పాటు సమావేశమయ్యారు. తెలంగాణలో భారీ వర్షాలతో దెబ్బతిన్న మౌలిక వస్తువుల పునరుద్ధరణ మరమ్మత్తు పనులకు 11,713 కోట్లు వెంటనే విడుదల చేయాలని అమిత్ షాను కోరారు సీఎం రేవంత్ రెడ్డి. వరదలతో 4 లక్షలకు పైగా ఎకరాల్లో పంట నష్టం వాటిల్లిందని, రోడ్లు, కల్వర్టులు, కాజ్వేలు, కాల్వలు దెబ్బతిన్నాయని అమిత్ షా దృష్టికి తీసుకెళ్లారు. ఇటీవల విడుదల చేసిన నిధులు ఏమాత్రం సరిపోవని తెలిపారు. షెడ్యూల్ 9లోని ప్రభుత్వ భవనాలు, కార్పొరేషన్ల పంపిణీ, షెడ్యూల్ 10లోని సంస్థల వివాదం సామరస్యపూర్వక పరిష్కారానికి కృషి చేయాలని అమిత్ షాకు విజ్ఞప్తి చేశారు సీఎం. పునర్విభజన చట్టంలో ఎక్కడా పేర్కొన్నటువంటి ఆస్తులు, సంస్థలను ఏపీ క్లెయిమ్ చేసుకుంటుందన్న వాటిలో తెలంగాణకు న్యాయం జరిగేలా చూడాలని అన్నారు. ఇక తెలంగాణకు అదనంగా 29 అదనపు ఐపీఎస్ పోస్టులు కేటాయించాలని కూడా అమిత్ షాకు విజ్ఞప్తి చేశారు సీఎం రేవంత్ రెడ్డి. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్తోనూ సమావేశమయ్యారు సీఎం రేవంత్ రెడ్డి. కేంద్ర నిధులు, రాష్ట్రానికి సంబంధించిన ప్రాజెక్టులపై చర్చించారు. హైదరాబాద్ సమగ్ర సివరేజ్ మాస్టర్ ప్లాన్ ను అమృత్ 2.0లో చేర్చాలని లేదా ప్రత్యేక ప్రాజెక్టుగా చేపట్టాలని కేంద్ర మంత్రిని కోరారు. చారిత్రక హైదరాబాద్ నగరంలో పురాతన మురుగుశుద్ది వ్యవస్థనే ఉందని, అది ప్రస్తుత అవసరాలకు తగినట్టుగా లేదని వివరించారు. సీఎస్ఎంపీని అమృత్ 2.0లో చేర్చి ఆర్థిక సహాయం చేయాలని ఖట్టర్ను కోరారు. అలాగే మురుగునీరు మూసీలో చేరకుండా ఉండేందుకు గాను కొత్త సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ల నిర్మాణానికి 4,000 కోట్లతో డీపీఆర్ రూపొందించినట్టు కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఆ డీపీఆర్ ను ఆమోదించడంతో పాటు పనుల అనుమతికి చొరవ చూపాలని కోరారు. ఇక హైదరాబాద్ మెట్రో 2వ దశ విస్తరణకు సహకరించాలని ఖట్టర్కు విజ్ఞప్తి చేశారు సీఎం రేవంత్ రెడ్డి.